హైదరాబాద్ లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ప్రారంభమైంది. ఓ ప్రైవేట్ హోటల్ లో సమావేశం జరగనుంది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాణికరావు ఠాక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశం జరుగుతోంది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, అలాగే మాణికరావు ఠాక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చారీ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారీ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి హాజరవ్వడానికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధర్ ఇప్పటికే తాజ్ కృష్ణ హోటల్ కి చేరుకున్నారు. ఈ సుమారు గంట పాటు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం ఇది. మొదటి ప్రక్రియలో భాగంగా పీసీసీ ఎలక్షన్ కమిటీలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రాసెస్ జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ తో భేటీ అయ్యారు. తమకు సంబంధించినటువంటి అభిప్రాయాలన్నింటినీ కూడా ఇచ్చారు. ఎలక్షన్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆయా సభ్యులందరూ కూడా ఏ నియోజకవర్గంలో ఎవరి అభ్యర్థితో ఖరారు చేస్తే మంచిది అనేటువంటి ఆలోచనతో వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. వాటన్నిటిని కూడా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఠాక్రే, అలాగే ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి ఇప్పటికే వీటన్నిటిని ఒక నివేదిక సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ రోజు ఎన్నికల కమిటీలో వచ్చినటువంటి సూచించినటువంటి పేర్ల అన్నింటినీ కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒకే పేరుని ప్రతిపాదించారు. కొన్ని నియోజకవర్గాల్లో రెండు మూడు పేర్లని ప్రతిపాదించారు. అలాగే ఈ పేర్లకు సంబంధించినటువంటి జాబితా అన్నింటినీ కూడా ఈ రోజు స్క్రీనింగ్ కమిటీకి అందజేయబోతున్నారు. ఈ స్క్రీనింగ్ కమిటీకి వచ్చినటువంటి ఈ జాబితా మీదనే పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియను మొదలు పెట్టబోతున్నారు. ఈ రోజు ఇప్పటి వరకు వచ్చినటువంటి అన్ని అభిప్రాయాలు, పార్టీకి సంబంధించినటువంటి నాయకుల అభిప్రాయాలు, ఎన్నికల కమిటీలో ఉన్నటువంటి సభ్యులు సూచించినటువంటి అభిప్రాయాలు, డీసీసీ అధ్యక్షులు, ఆ జిల్లాల వారీగా ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, అలాగే సునీల్ కనుగోలు సర్వే నివేదికకు సంబంధించి రాత్రి మురళీధరానికి ఒక నివేదికను కూడా ఇచ్చారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియను మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికైతే స్క్రీనింగ్ ఎలక్షన్ కమిటీ సభ్యులు సూచించినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లకు సంబంధించినటువంటి జాబితాని స్క్రీనింగ్ కమిటీలో ఈ రోజు చర్చించబోతున్నారు. సుమారు గంటపాటు ఈ సమావేశం జరగబోతుంది. సాయంత్రం కేసీ వేణుగోపాల్ హైదరాబాద్కు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ప్రైమరీగానే చర్చ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ ఒక విధంగా ఉంటే వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉండే, కానీ పార్లమెంటు సమావేశాల్లో అత్యవసరంగా సమావేశాలు నిర్వహించడం, దాంట్లో జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక ప్రక్రియ మొదలవుతుందనేటువంటి చర్చ జరిగినటువంటి ఈ తరుణంలో ప్రస్తుతం వీటన్నిటి మీద క్లారిటీ వస్తే తప్పితే అభ్యర్థులని ప్రకటించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అభిప్రాయంతో కూడా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఈ రోజు స్క్రీనింగ్ ఎలక్షన్ కమిటీలో సభ్యులు సూచించినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి జాబితాను ఇప్పటికే ఫిల్టర్ చేశారు. వీటి మీద ఈ రోజు స్క్రీనింగ్ కమిటీలో చర్చ జరగబోతుంది. స్క్రీనింగ్ కమిటీలో ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఇక ఏఐసీసీ నియమించినటువంటి ముగ్గురు సభ్యులు, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జితో పాటు ఇద్దరు ఏఐసీసీ కార్యదర్శులు కూడా ఈ స్క్రీనింగ్ కమిటీలో ఉంటారు. కాబట్టి అభ్యర్థుల వడపోతకు సంబంధించినటువంటి ప్రక్రియ ఈ రోజు ప్రారంభమవుతోంది. పెరేడ్ గ్రౌండ్ కోసం బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నాయి. పెరేడ్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారిక కార్యక్రమం నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది కూడా పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించామని, ఈ ఏడాది కూడా అక్కడే నిర్వహిస్తామని చెప్పారు కిషన్ రెడ్డి. గత ఏడాది అమిత్ షా వచ్చారని, ఈ ఏడాది ఎవరు వస్తారు అనేది ఇంకా ఫైనల్ కాలేదని తెలిపారు. ఇక మరోవైపు ఈ నెల 16-17 తేదీల్లో కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించనుంది. 17వ తేదీ కాంగ్రెస్ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు. సభకు పెరేడ్ గ్రౌండ్స్ పర్మిషన్ అడిగారు కాంగ్రెస్ నేతలు.